సంగీత కచేరీకి ముందు ఏం చేస్తారు? దీపాలు ముట్టించి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి సరస్వతమ్మకు పూజలు చేస్తారు. అంటే ఇంకా సంగీతం నేర్పిన గురువుల కాలు మొక్కి దివనార్తలు తీసుకుంటారు. తబలాలు, హార్మోనియం, వీణ, కుండలు అన్ని సరిచూసుకొని కచేరీని స్టార్ట్ చేస్తారు. కానీ ఒక తాన ఎంత ఎరేటిగా శురు చేసిరో చూస్తే మీరు పర్షాన్ అవుతారు. అన్న రాగం తీసుడు, అన్నలు నోట్లు చల్లుడు, పైసలాన కూర్చుడంటే ఇదే కావచ్చు. గుజరాత్ రాష్ట్రంలో ఓ కాడ గానా బజాన పెడితే పాటగానికి నోట్లతో అభిషేకం చేసిండు. ఈ ఊపులా ఇంకిద్ద జోరు పెరిగింది అన్న రాగం. అక్కడోళ్ళు అంతే, ఎన్ని మాటలు చూడలే, అంతగానం పైసలుంటే బ్యాంకులు దాసుకోవాలి, బిల్డింగ్లు కొనుక్కోవాలి. కానీ ఇట్లా గాల్లే చల్లుడైంది. లేనోళ్ళని ఎక్కిరిచ్చుడు కాకుంటే రూపాయి బిళ్ళ కింద పడితే తీసి కండ్లకు అద్దుకుంటాం. వీళ్ళేమో గాళ్ళకే ఇష్టపట్టిది. అదేందో గాని లక్ష్మమ్మ వారు ఈ సొంటోళ్ళ మీదనే దయ చూపిస్తుంది.